Namaste, welcome to our channel. Nain Padmini, Prastamantapatu, Pramukha Athyatmakavetta, Vastu Jyotisha Panditulu, Lalita Upasakulu, Vastu Jyotisha Sikshana Nipunulu, Brahma Sri Nanaji Patnayak garu mantapatunnaru. Namaste, sir. Sri Matre Maha. సర్ గ్రహాల గురించి వాటి తత్వాల గురించి అలాగే ఒకవేళ గ్రహాలు మన మన జన్మ చార్ట్ లో గనుక పాడైతే పాపకత్తర్లు పోవటం లేకపోతే అవి ఇవ్వాల్సిన మంచి రిజల్ట్స్ కాకుండా చెడు రిజల్ట్స్ ఇస్తే ఏం చెయ్యాలో మీరు వివరంగా చెప్తూ ఉన్నారు సార్. సూర్యుడి గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం, ఇక చంద్రుడు. చంద్రో మనసో జాతాయ అని అంటూ ఉంటారు. మనసు మీద చాలా 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 ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటారు. చాలా సందర్భాల్లో అన్ని ఉన్నా ఏది లేనట్టు, అన్ని కోల్పోయినట్టు ఫీల్ అవుతుంటారు. చాలా బాధ, అలాంటి హృదయ విదారకం. అది నిజంగా ఏమీ లేకుండా ఫీల్ అవ్వటం, ఉండి అట్లీస్ట్ ఫీల్ అయితే ఓకే ఇది ఉంది కదా అనుకోవచ్చు. కొంతమందిలో చాలా ఇబ్బంది పడుతుంటారు. ఎలా సార్ వాళ్ళు బయటపడాలి అంటే ఏం చెయ్యాలి? సో మీరు చెప్పినట్టుగా వేదంలో మనకి చంద్రమా మనసో జాత అని చెప్పడం జరిగింది. ఈ చంద్రుడు మనం మనిషిని చూడంగానే వీళ్ళకి చంద్రుడు బాగున్నాడని చెప్పొచ్చు. ఎలాగా అంటే వాళ్ళు చిరునవ్వుతూ ఉంటారు. ఇప్పుడు కూడా చంద్రుడు బాగుంటే హ్యాపీగా ఉంటారు. ఎక్కువ మైండ్లో పిచ్చి పిచ్చి అని పెట్టుకోరు. లైట్ ఏమైపోయింది సార్ అంటాడాన్ని. అంటే మూన్ స్ట్రాంగ్ కదా. గజకేసరి యోగం ఉన్నప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా చంద్ర అండ్ గురు కలయిక. చంద్ర రాహు కాదు, చంద్ర గురు కలయిక. చంద్ర రాహు ఉంటే దట్ ఇస్ డిఫరెంట్. గురువు కలయిక ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ మైండ్ లో ఇన్పుట్ ఎప్పుడు కూడా వాళ్ళు వేసే ప్రతి స్టెప్ లో ఏంటి గుడ్డో అదే తీసుకుంటుంటారు. గురువు ఇస్ జుపిటర్ ఇస్ మంచి ప్లానెట్ గా చెప్తారు కదా, శుభగ్రహంగా చెప్తారు. మీ మైండ్ లో ఎంతసేపు ఏంటంటే గైడింగ్, అక్కడి నుంచి ఏం నేర్చుకోవాలి, ఇక్కడ నుంచి ఏం నేర్చుకుంటే వెళ్ళిపోతుంటారు. కానీ టెన్షన్ పడరు, స్ట్రెస్ అవ్వరు, ఏమవ్వరు. ఓకే, మెంటల్ గా వెరీ స్ట్రాంగ్ గా ఉంటారు. మూన్ బాగుంటాయి. అదే మూన్ బాగాలేడు అనుకోండి, ప్రతి దాంట్లో కొంచెం నెగిటివ్ తీసుకుంటారు. అంటే ఉదాహరణకి ఇందాక నేను అంటే చంద్ర రాహు అనుకోండి, ఒక సంఘటన జరుగుతుంది, అందులో జరిగినటువంటి ఒక బ్యాడ్ని తీసుకుని దాన్ని మైండ్ లో పెట్టుకుని తిప్పుతూ ఉంటారు. ఊహ, ఇమాజినేషన్. ఇమాజినేషన్ లోనే సార్ మనం చాలా పెద్ద పెద్ద కుటుంబాలకు చెందిన వాళ్ళు సూసైడ్స్ చేసేస్తారు. చాలా బాధ అనిపిస్తుంది. అవును. సో బికాస్ ఈ మూన్ స్ట్రాంగ్ గా లేకపోతే కొన్ని బిజినెస్లు పనికిరావు. మూన్ బాగుంటే మంచి బిజినెస్లు పనికి వస్తాయి. కొన్ని ఎలాంటివి అంటే మూన్ మంచి స్ట్రాంగ్ గా ఉన్నాడు. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా శుభకత్తిర్లోని శుభగ్రహాలతోని మంచి పోర్ట్ఫోలియోస్, అంటే పోర్ట్ఫోలియోస్ అంటే మనకి ఉదాహరణకి 10th and 11th ప్లేసెస్ లో ఉంటే మూన్ చాలా మంచివాడు. ఇలా ఉన్నాడు మీకు అన్నప్పుడు సెకండ్ హౌస్ రిజల్ట్స్ కూడా ఇస్తున్నాడు. ఉదాహరణకి ధనాన్ని ఆయనే ఇచ్చే కార్యక్రమం పొందినప్పుడు వీళ్ళు ట్రావెల్స్ పెడితే సూపర్ గా కలిసి వస్తుంది. ఫుడ్ బిజినెస్ లోకి వెళ్తే ఇంకా అద్భుతం. సైకాలజిస్ట్లు అయితే ఇంకా అద్భుతం. చిన్నపిల్లలకు సంబంధించింది ఏదైనా చేయగలిగితే సూపర్ గా కలిసి వస్తుంది వీళ్ళకి. అండ్ అలాగే వీళ్ళకి వైట్ కలర్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు ఇంకా మంచిగా పనులు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మూన్ బాగున్నాడు కదా. సో అలా అండ్ మండేస్ ఏదైనా చేస్తే కూడా చక్కగా కలిసి వస్తుంది వీళ్ళకి. అదే మూన్ బాగాలేడు అనుకోండి, ఏ రాహుతో కనెక్ట్ అయ్యో, శనితో పాపగ్రహం అంటే శని రాహులతో కనెక్ట్ అయ్యో. ఒక్కొక్కసారి నేను ఇందాక చెప్పినట్టుగా ఇది శుభగ్రహం కలిసినట్టు ఉంటుంది, కానీ పాపగ్రహాలు ఆ రాసుల్లో ఉంటాయి, లేదా దాని పోర్ట్ఫోలియోస్ వేరుగా ఉంటాయి. ఇది ఖచ్చితంగా మనం అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు కూడా అలా ఉన్నప్పుడు ఏం జరుగుతుంటుందంటే వీళ్ళకి పాపం ఈ ఫుడ్, ట్రావెలింగ్, ట్రాన్స్పోర్ట్ కంపెనీ పెడతారు, లాస్ అయిపోతుంది, ఏదో అయిపోతూ ఉంటుంది. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. చిన్న చిన్న విషయాలకి మీరు ఇందాక అన్నట్టుగా బెదిరిపోవడం, భయపడిపోవడం, ఏదో జరిగిపోతుందని భయపడడం, ఇవి ఎక్కువగా జరుగుతుంటాయి. దీంతోపాటు ఇందాక నేను సన్తో ఉన్నప్పుడు అది సన్ విషయంలో తండ్రితో గొడవ అన్నట్టుగా ఇక్కడ తల్లితో గొడవ జరుగుతూ ఉంటుంది. అంటే తల్లి ఒక మంచిగా చెప్తున్నా వీళ్ళకి అది నెగిటివ్ అనిపిస్తుంటుంది, లేదా తల్లి వీళ్ళని అర్థం చేసుకుని తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటుంది. అది కూడా జరుగుతుంది. జరుగుతుంటుంది. ఇప్పుడు నలుగురు పిల్లలు మీరు అబ్జర్వ్ మీరు వినే ఉంటారు సొసైటీలో, అందరితో బాగుంటుందండి, నా ఒక్క దగ్గరికి వచ్చేసరికి మా అమ్మ ఎందుకు నాకు ఫేవర్ చేయదంటూ ఉంటారు. నలుగురు మగపిల్లలున్నా, నలుగురు ఆడపిల్లలున్నా, నేను అసలు ఏంటో అందరితో బాగానే ఉంటుంది మా మదర్, నాతో ఎందుకు బాగుండదు అంటే బికాస్ దాని మాతృ శాపము అంటారు. అంటే పాస్ట్ లైఫ్ లో వీళ్ళు తల్లితో ఏదో తెలియకుండానే వాళ్ళని బాధ పెట్టి ఉంటారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే రిజల్ట్ ఇక్కడ వీళ్ళకి వచ్చింది అని మనం అర్థం చేసుకోవాలి. రైట్. వీళ్ళు పర్టికులర్ గా మూన్ పాడైన వాళ్ళు ట్రావెలింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. బికాస్ ఆఫ్ ట్రావెలింగ్ కి మూమెంట్ కారకుడు మూన్. ఖచ్చితంగా ట్రావెలింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి. ఇక్కడ ఏమాత్రం పాడైందా ట్రావెలింగ్స్ లోనే డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది. ఫుడ్ తీసుకునేప్పుడు ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఫుడ్ తీసుకునేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సిస్టర్స్ తోని, మదర్స్ తోని, వాళ్ళ వల్లే ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. మదర్లీ క్యారెక్టర్స్ తో జాగ్రత్తగా ఉండాలి. మదర్లీ మనసు, ఎమోషన్, ఎమోషన్ అయిపోయి వాడికి ఏదో అవుతుందని వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి మోసపోవడాలు జరుగుతూ ఉంటాయి. మూన్ పాడేయాలంటే మోసపోతూ ఉంటారు. ఎందుకంటే మూన్ మనసు కారకం, మన మైండ్ ఏమైపోయింది,
అక్కడది అక్కడ ఏం జరుగుతుంది, ఇది ఇది మంచిదా కాదా అనేటువంటి ఆలోచించేటువంటిది మన మనసుకు సరిగ్గా తట్టదు. అందుకని మోసపోతూ ఉంటారు, అక్కడ ఎమోషన్కి గురైపోతారు. ఎప్పుడు కూడా ఎవరు మోసపోతారంటే ఎమోషన్ గురైపోయి ఎవరు తొందరగా మోసపోతుంటారు. బయట నుంచి చూడడం అనేటువంటిది జరగదు వీళ్ళకి, అది మెయిన్గా ఇబ్బందిస్తూ ఉంటుంది. మరి వీళ్ళకి రెమెడీ ఏమిటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా సరే మూన్ పాడేయాడు అంటే ఫస్ట్ మెడిటేషన్ చేసుకోవాలి. అవునా? మరి బెస్ట్ రెమెడీ. అవును సార్, మెడిటేషన్ చేయడం బాగుంది, కానీ మనసే బాగోకపోతే అసలు నిలకడగా కూర్చోగలమా మెడిటేషన్ లో? అది ప్రాక్టీస్ చేయాలి. మీరు అన్నది మంచి పాయింట్. స్లోగా ఒక రోజు 1 మినిట్ నుంచి స్టార్ట్ చేయాలి, 1 నిమిషం కూర్చుంటారు, 2 రోజు 2 నిమిషం, అంటే గ్రాడ్యువల్ గా పెంచాలి. ఒకటేసారి మనం అరగంట కూర్చుందాం గంట కూర్చుందాం అంటే కాని పని, ఎందుకంటే ఇక్కడ వైస్ వర్సగా పనిచేస్తాయి గ్రహాలు. ఇప్పుడు కూడా చంద్రుడు మనసు కాబట్టి మీ మనసు స్థిరంగా ఉండ పెట్టగలిగితే చంద్రుడు అక్కడ బాగా పనిచేస్తుంటాడు. ఇక దీన్ని కంట్రోల్ చేస్తుంది, కంట్రోల్ అయిపోతుంది. అది మనల్ని కంట్రోల్ చేస్తుంది. ఇంతకాలం మన మనసుతో దాన్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం. ఇంకోటి ఏంటంటే, అన్ని విషయాలకి అంటే మనం పడే ప్రతి బాధకి మన మైండ్లో ఉన్న ఒక చిప్ చేంజ్ చేసుకోవడమే అన్ని సమస్యలకి పరిష్కారం. ఎలా? ఎలాగా అంటే, మనకి ఏదైనా ఒక సమస్య వస్తుంది, ఆ సమస్యని యాక్చువల్గా ఒక సమస్య ఎందుకు వస్తుందంటే, ఇది ఈ చంద్రుడికి సంబంధించింది కాకుండా అవుట్ ఆఫ్ ఇది చెప్తున్నాను ఎందుకు అనుకోకుండా. ఇప్పుడు వచ్చింది టాపిక్, ఒక వ్యక్తి మీద మనకి ఒక అభిప్రాయం ఉందనుకోండి, మన సబ్ కాన్షియస్ మైండ్ మనకు తెలియకుండానే దాన్ని చిప్ పెడుతుంది మన మైండ్లో, ఇతను ఇలాంటి వ్యక్తి, ఇతంతా ఈ ప్రాబ్లం ఉంది ఇదంతా. ఆ వ్యక్తి ఫోన్ రాగానే, ఆ మనిషి రాగానే మన సబ్ కాన్షియస్ మైండ్ ఇమీడియట్లీ మనలో ఆ రియాక్షన్ ఇచ్చేస్తుంది, వీడితో ఇలా మాట్లాడు, ఇలా చేయి, ఇలా చేయాలి. దాన్ని ఏం చేయాలంటే, మనం వాళ్ళు ఎలాంటి వ్యక్తి అయినా కానీ నేను కంట్రోల్ తప్పకుండా ఇలా ఉంటాను అనేది కూడా మనం ఫీడ్బ్యాక్ ఇవ్వాలి మెడిటేషన్లో. సొసైటీలో అందరూ ఉంటారు, మనం సొసైటీలో ఉన్నాం, అందరితో కలిసి తిరగాల్సి వస్తుంది, అందరితో కలిసి వర్క్ చేయాల్సి వస్తుంది. అలా అందరినీ తెంపుకుంటూ పోతే అందరూ ఎవరూ ఉండరు. వీళ్ళు ఇలాంటి వ్యక్తులే, వీళ్ళు సైకలాజికల్గా వీళ్ళకి బాగాలేదు, వీళ్ళకు రోగం ఉంది, కానీ నేను వీళ్ళని ఎలా డీల్ చేయాలని మనం చిప్ పెట్టాలి మైండ్లో, ఆటోమేటిక్ సెట్ అయిపోతుంది. ఇది సాధనతో సాధ్యం, సాధ్యం సాధనతో సాధ్యం. ఆ చిప్ పెట్టే ప్రక్రియ కూడా మెడిటేషన్ లో పెట్టుకోవచ్చు మనం. అదొక సబ్జెక్ట్ నుంచి చెప్తాను నేను మీకు, ఎప్పుడైనా టాపిక్ చెప్పుకుందాం మనం అది. అయితే ఈ చంద్రుడు బాగోలేడు అనుకోండి, వీళ్ళు ఈ బిజినెస్ జోలికి అసలు వెళ్ళకూడదు. ట్రాన్స్పోర్ట్, ఫుడ్, కొంతమంది ఏమంటారు, కొన్ని కొన్ని మన అందానికి సంబంధించినవి, కొన్ని కాటన్ రిలేటెడ్, కాటన్ రిలేటెడ్ సంబంధించిన సెలూన్స్కి ఏంటంటే కొంచెం శుక్రుడు బాగుంటే మళ్ళీ రాణిస్తుంది. బ్యూటీకి శుక్రుడు కూడా కారకుడు కాబట్టి రెండూ పాడైపోతే అసలు రాణించదు. ఇవి ఖచ్చితంగా పాటించాలి. పాటిస్తూ తల్లితో గొడవ అసలు చేయకూడదు. వీలైతే గొడవ పడుతున్నా కానీ తల్లికి నమస్కరించుకోవాలి తప్పదు, ఎందుకంటే ఇంకా నువ్వు గొడవ పెంచుకొని ఇంకొంచెం కర్మను పెంచుకుంటున్నావు. సో అస్సలు పొరపాటును కూడా చేయకూడదు. చంద్రుడు పాడైన వాళ్ళకి ఇళ్లలో వాయువ్యం పాడవుతుంది ఖచ్చితంగా. వాయువ్యంలో బాత్రూమ్స్ ఉండడం కానీ, వాయువ్యం పెరగడం కానీ, తరగడం జరుగుతుంది. అది చూసుకోగలగాలి, లేకపోతే ఏమవుతుంది, ఇంకా డబల్ అయిపోతుంది వీళ్ళకి. ఇందాక మనం రవి గురించి చెప్పుకున్నాం, వాళ్ళకి ఈస్ట్ పాడవుతుంది చంద్రుడి వల్ల, వాయువ్యం పాడై దాని ద్వారా ఇంకా ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అది ఖచ్చితంగా సెట్ చేసుకోవాలి. సో కాబట్టి ఏంటంటే, ఈ చంద్రుడు కనుక పాడయ్యాడంటే ఈ మదర్తో అనవసరంగా గొడవలు పెట్టుకోవడం లాంటివి చేయకూడదు. చేయకుండా మైండ్ కంట్రోల్, మెడిటేషన్ కనుక ఎక్కువ చేసుకుంటూ ఉన్నామా, మూన్ రిలేటెడ్ సంబంధించిన బాగుంటుంది. దీంతోపాటు లలితా సహస్రనామాల్లో అష్టమి చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితాయై నమః అనేటువంటి నామం చేసుకోవాలి. కొంతమందికి ఇందాక మనం సంధి చెప్పాను కాబట్టి ఇంకొకటి రిలేటెడ్గా చెప్తారు. కొంతమందికి 2 గ్రహాలు పాడవుతాయి, సన్మూన్ 2 స్పాయిల్ అయిపోయాడు అన్నప్పుడు అతలాకుతలంగా ఉంటుంది. అలాంటప్పుడు తాటంక యుగలీభూత తపనూడప మండల అనేటువంటి నామం చేసుకోవాలి. అంటే అమ్మవారు తాటంకములట, అంటే చెవు కమ్మలు, తపన ఉడుప మండలం. తపన మండలం అంటే సూర్యమండలం, ఉడుప మండలం అంటే చంద్రమండలం. అంటే చంద్రుడు రవిలాగా ఉన్నాయి అమ్మవారి తాటంకములు అనుకుని మీరు కనుక చేసుకుంటూ ఉంటే, వాళ్ళ జాతకంలో ఉన్న చంద్ర రవులకు సంబంధించిన దోషం కంప్లీట్గా పోయి వాళ్ళ లైఫ్ అద్భుతంగా ఉంటుంది అమ్మవారి అనుగ్రహంతో. చాలా చాలా బాగుంది సార్, చక్కగా చెప్పారు. లలిత సహస్రనామాలే వీటన్నిటికీ సమాధానం అంటారా? ఏ గ్రహం పాడే శాస్త్రంలో చెప్పింది అదే కదా, అదే కదా. అమ్మవారు అట పిలిచి, బ్రహ్మని పిలిచి, వీడు నా భక్తుడు అయ్యాడు, వీడి తల రాయ రాత తిరిగి రాయమని చెప్తుందట. అది దేవి భాగవతంలో ఉంది. అద్భుతం సార్. సో ఈ విధంగా చేసుకుంటే చంద్రుడికి సంబంధించిన ఇబ్బందులన్నీ తొలగుతాయి, ఖచ్చితంగా తొలగుతాయి. రైట్ సార్, చాలా చక్కగా వివరించారు. నెక్స్ట్ ఎపిసోడ్ లో కుజుడు, ఆ తర్వాత బుధుడు, ఇలా కంటిన్యూ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, నమస్తే. శ్రీమాత్రే నమః.